प्रधानमंत्री नरेंद्र मोदी गारु तेलंगाणा वच्ची एदैना वरालु प्रकटिस्तारेमो एदैना इस्तारेमो अनि एदुरु चूस्ते निराश तप्प एमी मिगललेदु। ఆయన ఎంతసేపు బురదజల్లేటువంటి బురద రాజకీయాలు చేసిపోయారే తప్ప తెలంగాణ ప్రజలకు నచ్చిన మాట తెలంగాణ ప్రజలకు అవసరమైన మాట ఒక్క మాట కూడా చెప్పలేదు। తెలంగాణకు ఇది చేశాము మేము ఈ పని చేశాము అని చెప్పడానికి ఒక్క మాట కూడా లేదు గనుకనే గదే పనికిరాని పాత మాటలు మాట్లాడిపోయారు। మోడీ గారి ప్రసంగం బీజేపీ కార్యకర్తలకు ఏమైనా నచ్చుతుందేమో కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం తీవ్రమైన నిరాశనే మిగిల్చింది। ఒక్క ప్రజలకు పనికొచ్చే మాట తెలంగాణ ప్రజలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అనేక విషయాల మీద ఏదైనా స్పష్టత ఇస్తారేమో ప్రజలకేమైనా ఇస్తారేమో అని చూస్తే ఉత్త మొండి చేయి మిగిల్చిపోయారు ఆయన। ఆయన కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు। అసలు మాట్లాడే ముందు గురువింద గింజ ముందు తన కింద నలుపు చూసుకొని మాట్లాడాలి। మోడీ గారికి కుటుంబ రాజకీయాల గురించి ఏ రకంగా మాట్లాడతారు? గతంలో మీరు ఇదే కుటుంబ రాజకీయాలతోని అని మీరు ఈ రోజు మాట్లాడుతున్నారే, ఆ రోజు ఆ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు మీకు గుర్తు రాలేదా? తమిళనాడులో డిఎంకే తోని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతోని, మహారాష్ట్రలో శివసేన పార్టీతోని, పంజాబ్లో అకాలీదళ్ పార్టీతోని, మరి ఆ రోజు మీరు అంటగాగినప్పుడు ఈనాడు పలికిన చిలక పలుకులు ఏమైపోయినాయి? మరి ఆ రోజు పొత్తు కూడినప్పుడు ఆ పార్టీలు కుటుంబ పార్టీలు అని మీకు గుర్తుకు రాలేదా? ఇదే టీఆర్ఎస్ పార్టీని గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వండని కేసీఆర్ గారి దగ్గరికి స్వయంగా వచ్చి ఆ రోజు అడిగి టీఆర్ఎస్ మద్దతు తీసుకున్న నాడు టీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ, ఆ రోజు కుటుంబ పార్టీ కాదు, ఈరోజు మీకు కుటుంబ పార్టీగా కనబడుతున్నట్టున్నది। అట్లా మాట్లాడితే ఇవాళ మీ క్యాబినెట్లో ఉన్న అమిత్ షా గారి కొడుకు బీసీసీఐకి సెక్రటరీ అయ్యాడు, ఎట్లయితాడు బీసీసీఐకి సెక్రటరీ? ఆయన ఏమైనా క్రికెటరా? మరి ఆయన కుటుంబ పార్టీలో భాగం కాదా? మరి వారు కుమారుడు కాదా? మరి అంటే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి కుమారుడు పంకజ్ సింగ్, మరి వారు కూడా ఇవాళ యూపీలో ఉన్నారు కదా, వారు కుమారుడే కదా, రాజ్నాథ్ సింగ్ గారి కుమారుడే కదా। మీ మిజోరం గవర్నర్ ఎవరు? మీ మిజోరం గవర్నర్ ఎక్కడి నుంచి వచ్చిండు? రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే గారి కుమారుడు దుష్యంత్ సింగ్ గారు ఎంపీగా ఉన్నారు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? అంటే అలా పీయూష్ గోయల్ ఎక్కడి నుంచి వచ్చిండు? మీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి తండ్రి కూడా బీజేపీ రాజకీయాల్లోనే ఉన్నారు కదా, దానికి మీరు చెప్పే సమాధానం ఏంది? నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకున్న అప్నాదల్ కుటుంబ పార్టీ కాదా? అంటే మీతో పొత్తు పెట్టుకుంటేనేమో అది కుటుంబ పార్టీ కాదు, మీ తప్పులను ఎత్తి చూపితే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కుటుంబ పార్టీగా బురదజల్లే కార్యక్రమానికి పాల్పడుతున్నారు। మీరు గతంలో మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారం పంచుకోలేదా? పంజాబ్లో అకాలీదళ్తో కలిసి బీజేపీ అధికారం పంచుకోలేదా? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంది? కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ గారితోని మరి పొత్తు పెట్టుకొని ఆ రోజు పీడీపీ పార్టీ మహబూబా ముఫ్తీ గారిని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా చేసుకున్నాడు వారి కుటుంబ పార్టీ అని మీకు గుర్తు రాలేదా? అంతేందుకు ఈరోజు హర్యానాలో చౌతాలా పార్టీతో మీరు కలిసి పనిచేస్తలేరు? హర్యానాలో చౌతాలా పార్టీ ఆయన మనవడితో ఇవాళ మీరు అధికారం పంచుకుంటున్నారు, మరి అది కుటుంబ పార్టీ కాదా? మోడీ గారు మీరు ఒక్క వేలు ఎత్తి చూపితే 5000 మిమ్మల్ని ఎత్తి చూపుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి। ఇలా కేసీఆర్ గారిది కుటుంబ పార్టీ కాదు, మాది తెలంగాణనే ఒక కుటుంబం, తెలంగాణ కుటుంబ పాలన యావత్ రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా భావిస్తూ రాష్ట్ర ప్రజల కష్టసుఖాలు తన కష్టసుఖాలుగా భావించి పరిపాలించే నాయకుడు కేసీఆర్ గారు। ఈ రాష్ట్రంలోని రైతుల గురించి, పేదల గురించి, దళితుల గురించి, గిరిజనుల గురించి, అన్ని వర్గాల గురించి ఆలోచించే నాయకుడు ఇలా కేసీఆర్ గారు। అయినా మేము అధికారం అనేటువంటిది లాక్కుంటే వచ్చిందో, అధికారం అంటే మేమేం దొడ్డిదారులు రాలే, ప్రజలిస్తే వచ్చేది అధికారం, కబ్జా చేసుకోవడానికి ఇదే నియంతృత్వం కాదు, భారత రాజ్యాంగం ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుంది।
దేశంలో అన్ని పార్టీలు కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఇలా బీజేపీ పార్టీ మీరు అసలు పేద ప్రజల గురించి ఎన్నడన్నా మీరు ఆలోచించిందా? గ్యాస్ సిలిండర్ ధర 400 నుంచి 1000 రూపాయలు చేసింది మీరు కాదా? పెట్రోల్ డీజిల్ మీద సెస్ పెంచి ఈ రోజు కూడా పూర్తిగా తగ్గియలే, ఏదో తగ్గించినట్టు డ్రామాలు ఆడుతున్నారు. 2014 నాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ డీజిల్ మీద ఉన్న సెస్ ఎంత, ఈ రోజు ఉన్న సెస్ ఎంత? మీరు పెంచినరా దించినరా? 2014 కంటే సెస్ దించితే మీరు దించినట్టు. రూపాయి పెంచుతారు చారణ తగ్గిస్తారు, రూపాయి పెంచి చారణ తగ్గిస్తే దించినట్టు అవుతుందా? 2014 ఎన్నికలకు ముందు మీరు అధికారంలోకి వచ్చినాడు ఉన్న సెస్ కంటే మీరు తగ్గిస్తే మీరు తగ్గించినట్టు లెక్క. శాంతాడంత పెంచి మూరుడంత దించి దించినము అని చెప్పి పాలాభిషేకాలు చేసుకునేటువంటి మోసపూరితమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా పేదలకు ఇచ్చే సిలిండర్ మీద ఇచ్చే 400 సబ్సిడీ ఎగబెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఇచ్చిందా సబ్సిడీ? 4 నెలలు ఇచ్చిండ్రు, 400 ఎగబెట్టేసిండ్రు. ఇలా సబ్సిడీ బంద్ అయింది, సిలిండర్ ధర 1000 రూపాయలైంది. ఉజ్వల పథకంలో 200 సబ్సిడీ. ఉజ్వల ఎంతమందికి ఉన్నది దేశంలో? చారణ మందికి కూడా లేదు. అది కూడా మళ్ళీ ఒక మోసం. ఇస్తే అందరికి ఇచ్చింది లేదు, ఒక మోసం. ఇస్తే అందరికి ఇచ్చింది లేదు, దించితే అందరికీ దించింది లేదు. ఉత్త మాయ మాటలు మోస మాటలతో ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి పార్టీ. మోడీ గారు ఏదో 2 ఉప ఎన్నికల్లో గెలవగానే ఓ మేము చాలా గెలిచిపోయినాం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని మాట్లాడుతుంది. అట్లయితే మరి యూపీలో మన సమాజ్వాదీ పార్టీ గెలవాలి, గెలిచిందా? ఉత్తరప్రదేశ్లో 1 ఉప ఎన్నికలు వస్తే మీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు ఖాళీ చేసినటువంటి ఎంపీ సీటు సమాజ్వాదీ పార్టీ గెలిచింది. మరి స్థానిక సంస్థల్లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, మరి అక్కడ సమాజ్వాదీ పార్టీ మన యూపీలో అధికారంలోకి వచ్చిందా? పశ్చిమ బెంగాల్లో మీ ఎంపీ రాజీనామా చేస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే మీరు అధికారం కోల్పోయినట్టేనా? ఇక మీరు రాజీనామా చేసిన ఎంపీ సీటు తృణమూల్ పార్టీ గెలిచింది. అంటే వచ్చే ఎన్నికల్లో ఇక బీజేపీ రాదు, బీజేపీ పని అయిపోయిందని అనుకోవాలా? ఏదో 2 ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన మీరేదో వస్తామనుకుంటే అది కళ్ళ. తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు అధికారంలోకి వస్తామనేది పగటి కళ. మీరు తెలంగాణ గురించి అసలు మీకు ఎక్కడ హక్కున్నది? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని చెప్పి తెలంగాణ ఆత్మాభిమానాన్ని పార్లమెంట్లో దెబ్బతీసింది నరేంద్ర మోడీ గారు. తెలంగాణ ప్రజల మీద మీకు అసలు మాట్లాడే నైతిక లేదు, నైతికత లేదు. ఒక్కసారి కాదు పలుసార్లు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్కువ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీకు అసలు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఏమిచ్చిండ్రు మీ 7 ఏళ్ల పరిపాలనలో తెలంగాణకు మీరు చేసిన ఒక్క పని ఏదన్నా ఉంటే చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చింది లేదు కానీ రద్దు చేసిండ్రు, వచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేసిండ్రు, వేలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా తెలంగాణను టెక్నాలజీ హబ్గా మార్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైనటువంటి అతిపెద్ద ఐటీ కంపెనీలు పోటీలు పడి తెలంగాణకు వస్తున్నారు. దాంట్లో మీరు చేసింది ఏం లేదు. అది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క 7 ఏళ్ల పాలనకు నిదర్శనం. ఆయన ఏదో కిసాన్ సన్మాన్ నిధి గురించి మోడీ గారు మాట్లాడుతున్నారు. అసలు దానికి మోడలే రైతు బంధు కదా, తెలంగాణ రైతు బంధే కదా మీ కిసాన్ సన్మాన్ నిధికి మార్గదర్శకం. తెలంగాణను చూసి కాపీ కొట్టిండ్రు మీరు. మీ తెలంగాణ సన్మాన్ నిధి గురించి గొప్పలు చెప్తున్నావు, నువ్వు ఇచ్చే 6000 రూపాయలకు అది కొద్ది మందికే ఇస్తావు, కానీ రైతు బంధు కింద ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు 63 లక్షల మంది రైతులకు 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. దాని గురించి ఎందుకో మాట్లాడరు. రైతు బంధు కింద 50,000 కోట్ల రూపాయలు జమైన విషయం నరేంద్ర మోడీ గారికి కనిపించడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు చేసేది గోరంతా, చెప్పేది కొండంత. ఎందుకంటే మీరు ఇచ్చేది 6000 రూపాయలే ఏడాదికి. ఎన్ని ఎకరాలు ఉన్నా మీరు 6000 ఇస్తారు, కానీ టీఆర్ఎస్ పార్టీ 5 ఎకరాలు ఉంటే ఏడాదికి 50,000 ఇస్తుంది. ప్రతి రైతుకు ఇస్తుంది, ఆంక్షలు లేకుండా ఇస్తుంది టీఆర్ఎస్ పార్టీ. రైతులు బాగుపడాలని నిజమైన ప్రేమతో పనిచేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బీమా తెచ్చి రైతులకు భరోసా ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ.
ఇలా 50,000 కోట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న చరిత్రలో రైతుల కోసం పెట్టుబడి కోసం సాయం చేసిన ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్న మోడీ గారిని. ఇలా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ఆయన తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, కానే కాదు రానే రాదు అన్న తెలంగాణను తెచ్చి చూపిన నాయకుడు కేసీఆర్ గారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని ఏదో బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇది గుజరాత్ కాదు, ఇది పోరాటాల గడ్డ, ఇది ఉద్యమాల అడ్డ. చైతన్యవంతమైనటువంటి తెలంగాణలో మా ప్రజలు గుజరాత్ ప్రజల్లాగా మోసపోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం. ఈ అభివృద్ధి సంక్షేమం అనేది కేసీఆర్ గారి వల్ల సాధ్యము అని తెలంగాణ ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. కనుకనే 2 సార్లు అద్భుతమైనటువంటి అధికారాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కట్టారు. ఇవాళ మీరు రోజు రాజకీయ పార్టీల నుంచి వారసులను చేర్చుకుంటున్నారు, దానికి మరి ఎందుకు చెప్పారు? మీరు మధ్యప్రదేశ్లో చేర్చుకుంటున్నారు, రాజస్థాన్లో చేర్చుకుంటున్నారు, మహారాష్ట్రలో చేర్చుకుంటున్నారు, మరి వేరే పార్టీల నుంచి రాజకీయ వారసులను చేర్చుకుంటే ఒప్పైతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో వస్తే మేము తప్పైతుందా? ఇది ఎక్కడి నీతి? ఇదంతా కూడా మీరు కేవలం ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం. మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఇవాళ ఆయన నమ్మకానికి మారిపోయారు. అయ్యా మోడీ గారు, నమ్మకానికి అమ్మకానికి మీకు తేడా తెలుస్తలేదు. మీరేమో అమ్మకాలకు మారిపోయారు, నమ్మకానికి మారిపోయారు కేసీఆర్, అమ్మకాలకు మారిపోయారు నరేంద్ర మోడీ గారు. మీరు అన్ని అమ్ముడే కదా, ఏముంచిందో? బిఎస్ఎన్ఎల్ను అమ్మడానికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎల్ఐసిని అమ్మనే అమ్మితిరి, విశాఖ ఉక్కుని అమ్మితిరి, సగం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టిరి. అమ్ముడు తప్ప ఏమున్నది మీరు? ఇలా అమ్మకానికి నమ్మకానికి తేడా తెలుస్తలేదు మీకు. మూఢనమ్మకానికి ధర్మానికి తేడా తెలుస్తుందని కూడా నేను అనుకోను, ఎందుకంటే అమ్మకానికి నమ్మకానికి తేడా తెలియని మీకు మూఢనమ్మకానికి ధర్మానికి తేడా తెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ధర్మరక్షకుడు, ప్రతి ధర్మాన్ని నమ్ముతారు, దాన్ని ఆచరిస్తారు. మీలాగా ఓట్ల కోసం మేము నమ్మజెప్పే ప్రయత్నం చేయం. కడుపు నిండా నమ్ముతాం, గుండెల నుండి నమ్ముతాం, దాన్ని మాటల్లోనే కాదు చేతల్లో ఆచరించి చూపేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. హిందుత్వం అనేది ఒక జీవన విధానం, అది మా జీవన విధానం. అది మీరు హిందుత్వాన్ని ఏదో ఓట్లకు వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ మేము మా జీవన విధానంలో ఆచరణలో మేము చూపిస్తాం, ఆచరిస్తాం. మీరు ఇలా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చి చిల్లర రాజకీయాలు మాట్లాడిపోయింది, మీ స్థాయికి తగని మాటలు మీరు మాట్లాడినారు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చినటువంటి మీరు ఏదైనా ఒక్కటన్నా మంచి మాట చెప్పిర్రా మోడీ గారు? ఇలా తెలంగాణను విచ్ఛిన్నం చేసేవాళ్ళు ఉన్నారు, అవును ఉన్నారు, తెలంగాణ విచ్ఛిన్నం చేసేవాళ్ళు నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. నాడేమో తెలంగాణ రాష్ట్రం రాకుండా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసింది. మీ బీజేపీ పార్టీ కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసే ప్రయత్నం చేసింది. నాడు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణలో చిచ్చుపెట్టి అభివృద్ధిని ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తూ ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు. అది మీరే నరేంద్ర మోడీ గారు, అది మీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు. ఓట్ల కోసం మతకొల్లాలు సృష్టించి రెచ్చగొట్టే తెలంగాణ విచ్ఛిన్న శక్తులు బీజేపీ పార్టీ నాయకులే. నేను ఏం మాట్లాడిండ్రు మీ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ గారు తెలియదా? ఒకసారి చూడండి ఆ మాటల్లో ఎక్కడన్నా ప్రజల కోణం ఉందా? సంజయ్ గారు గారు మాట్లాడిన మాటల్లో పేదల గురించి ఉందా, దళితుల గురించి ఉందా, బీసీల గురించి ఉందా, ప్రజల సంక్షేమం గురించి ఉందా? రెచ్చగొట్టే మాటలు, విచ్ఛిన్నకారులు మాట్లాడేటువంటి మాటలే తప్ప సంజయ్ గారి మాటల్లో ఎక్కడ కూడా ప్రజలు, ప్రజా కోణము, పేదరికము అనేటువంటిది ఎక్కడన్నా ఉన్నదా అని అంటున్నా. విచ్ఛిన్నకర శక్తులు మీరే. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, మీరేదన్నా ఇక్కడికి వస్తే ఏదన్నా చెప్తారేమో, ప్రజల గురించి ఏదన్నా చెప్తారేమో అని మేము ఆశించినాం, కానీ మీకు ఏమీ కూడా ఇవాళ గుర్తుకు రాలేదు. ఇవాళ మీరు తెలంగాణకు వస్తున్నారు, సరే మా మీద కోపం కొద్దైనా తెలంగాణకు ఏమైనా వరాలు ఇస్తారేమో, తెలంగాణకు న్యాయబద్ధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నాయైనా మాకేమైనా ఇచ్చిపోతారనేమో అనుకున్నాం. నేను అడుగుతున్న మోడీ గారు,
బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, సాంప్రదాయ ఔషధాల గ్లోబల్ సెంటర్ ఏమైంది, దాని గుజరాత్ తరలించకపోలేదా, డిఫెన్స్ కారిడార్ మంజూరు ఏమైంది, హైదరాబాద్కు నీ వరద సాయం ఏది, మా ఐఐఎం ఎక్కడ పోయింది, మా నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వలేదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఏది, హైదరాబాద్లో ఐటీఐఆర్ ఎందుకు ఆగమైంది, కాళేశ్వరానికి జాతీయ హోదా ఏది, తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎందుకు ఇవ్వలేదు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వమంటే 19 పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు, తెలంగాణలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజైన్ ఏమైంది, మా ఫార్మాసిటీకి మీ మద్దతు ఎక్కడ ఉన్నది, నిజామాబాద్ పసుపు బోర్డు ఈ 3 ఏళ్ళైనా ఇంకా ఎందుకు రాలేదు, తెలంగాణలో ఒక్క టెక్స్టైల్ పార్కుకైనా 1 రూపాయి సాయం ఎందుకు చేయలేదో నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ మా హక్కులు కాదా, ఇతర రాష్ట్రాలకు ఇస్తారెందుకు, ఏదైనా గుజరాత్కే పోతుంది ఎందుకు, మరి ఎందుకు మాకు ఇవ్వలేదు, ఇవేవీ ఇవ్వకుండా విచ్ఛిన్నరకరమైనటువంటి శక్తులు మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో ప్రజల్ని మభ్యపెడతామంటే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మోసపోరు. మీవి ఇవ్వండి, ఇచ్చి మాట్లాడండి. మేము అడిగిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి, వరద హైదరాబాద్ ప్రజలకు వరద సాయం ఇవ్వండి, మాకు రావాల్సిన ఎంఐఎం ఇవ్వండి, మాకు రాజ్యాంగబద్ధంగా ఉండే నవోదయ ఇన్స్టిట్యూట్స్ ఇవ్వండి, మాకు ఐటీ రద్దు చేసిన ఐటీఐఆర్ను పునరుద్ధరించండి, తెలంగాణకు అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవ్వండి, మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఇవ్వండి, మా ఫార్మాసిటీకి మద్దతు ఇవ్వండి, నిజామాబాద్లో పసుపు బోర్డు ఇవ్వండి, వరంగల్లో పెట్టిన టెక్స్టైల్ పార్కుకు సాయం చేసి మాట్లాడండి. మీరు చేతుల్లో ఏమీ ఇవ్వకుండా మొండి చేతులు చూపించి మాటలు చెప్తే నమ్మే ప్రజానికం కాదు తెలంగాణ ప్రజానికం. మీరు తెలంగాణకు అన్యాయం చేసినారు, అడుగడుగున నష్టం చేసినారు, అన్యాయం చేసినారు తప్ప న్యాయబద్ధంగా మాకు రావాల్సిన డబ్బులు ఇస్తలేరు మీరు. అరే మా బీఆర్జీఎఫ్ 15,000 కోట్ల రూపాయలు 3 ఏళ్ల నుంచి ఇస్తలేరు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో సిఎస్ఆర్ డబ్బులు 500 కోట్లు ఆంధ్రాకు పోయినాయి, అవి తిరిగి మా ఇమాకి ఇవ్వంటే ఇవ్వరు. 15వ ఆర్థిక సంఘం నిధులు మాకు 6,000 కోట్లు ఇవ్వమని చెప్పినా 6 రూపాయలు ఇవ్వలే. దేశ చరిత్రలో ఇంతకు ముందున్న 14 ఆర్థిక సంఘాలు ఏ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ను ఆమోదించింది. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘంలో తెలంగాణకు 6,000 కోట్ల రూపాయలు గ్రాంట్, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్గా, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్గా ఇవ్వమని చెప్తే మొండి చేయి చూపి ఆర్థిక సంఘం యొక్క రిపోర్టును తుంగలో దొక్కి తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గతంలో ఏ ఆర్థిక సంఘం రిపోర్ట్ అయినా సరే దాన్ని అమలు చేసింది. అంటే మీరు ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి వచ్చే న్యాయబద్ధమైనటువంటి హక్కును కూడా కాలరాసింది. నీతి ఆయోగం 19,000 కోట్లు మిషన్ భగీరథకు కాకతీయమంటే ఇయ్యరు, 15వ ఆర్థిక సంఘం 6,000 కోట్లు ఇవ్వమంటే ఇయ్యరు, రాష్ట్ర విభజన చట్టం కింద రావాల్సిన 1,500 కోట్లు ఇవ్వరు, సిఎస్ఎస్ నిధులు తెలంగాణకు ఇవ్వాల్సిన తప్పుగా మీరే ఆంధ్రకు పంపుతారు, తిరిగి మా 500 కోట్లు ఇవ్వమంటే మాకు ఇవ్వరు, 14వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో పెట్టినరు, మా డబ్బులు మాకు ఇవ్వమంటే ఇంకా ఇవ్వరు, జిఎస్టీ కంపెన్సేషన్ మా హక్కుగా రావాల్సింది ఇంకా పెండింగ్లో పెట్టుకొని కూర్చున్నారు. అంటే రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రాష్ట్రాన్ని రకరకాలుగా ఇబ్బందుల్లో పెట్టి ఈ ప్రజలకు అన్యాయం చేసి మీరు కుట్రలు చేస్తూ ఉన్నారు. అంతే తప్ప రాష్ట్రానికి చేసిన మేలు లేదు కదా, న్యాయబద్ధంగా రావాల్సింది. ఆర్థిక సంఘం చెప్పినా, నీతి ఆయోగ్ చెప్పినా, మా హక్కుగా వాటాగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మాటలు కాదు, మాకు కావాల్సింది చేతలు. మా న్యాయబద్ధమైన వాటా మాకు ఇవ్వండి, మా నిధులు మాకు ఇవ్వండి, హక్కుగా మాకు రావాల్సిన విద్యాలయాలు ఇవ్వండి, మా మెడికల్ కాలేజీలు ఇవ్వండి, మా ఐటీఐఆర్ను పునరుద్ధరించండి. ఇవేవీ చెప్పకుండా ఒక అబద్ధాలు గురువింద గింజలాగా అబద్ధాలు మాట్లాడింది. అంటే మీకు ఇదే టీఆర్ఎస్ పార్టీ మీకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తే కేసీఆర్ మంచోడు, టీఆర్ఎస్ పార్టీ చాలా మంచిది. మీ తప్పులను ప్రశ్నిస్తే ఇవాళ కుటుంబ పార్టీ అని దానికి వస్తుంది. మీరు శివసేనతో మద్దతు పెట్టుకున్నాడు, అకాలీదళతో మద్దతు పెట్టుకున్నాడు, మా కాశ్మీర్లో పీడీపీ పార్టీతో మద్దతు పెట్టుకున్నాడు, అవన్నీ మీకు బాగున్నాయి. ఇవాళ
ఇయాల మీరు మద్దతు ఇయాల అధికారం పంచుకుంటున్న హర్యానాలో చౌతాలా గారి పార్టీ కుటుంబ పార్టీ కదా అక్కడ ఎట్లా పంచుకుంటున్నారు మరి మీరు అంటే మీరు చేస్తే ఒప్పు ఇతరులు ఉంటే తప్ప అయినా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగానికి లోబడి ప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి వాళ్ళ మీద నువ్వు గుర్తు చేయలేదండి ప్రజలు మమ్మల్ని ఆమోదించారు మాకు మీ సర్టిఫికెట్ కాదు కదా తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి ప్రజలు మమ్మల్ని ఆమోదించారు ప్రజలు మమ్మల్ని చట్టసభలకు పంపారు మీరు ఈ దేశ ప్రధానిగా తెలంగాణ ప్రజలకు రావాల్సిన న్యాయమైనటువంటి వాటాలు ఇవ్వండి మా హక్కులను కాపాడండి మేము ఇన్నేళ్ల నుంచి అడుగుతున్నటువంటి వాటికి సమాధానం చెప్పండి మా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని మాకు ఇవ్వండి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు ఇయ్యారండి మీరు మీ 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 బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఇస్తారు మీరు బుందేల్ఖండ్లో కెన్ బత్వాకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు కర్ణాటకలో అప్పర్ భద్రాకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వరు కృష్ణా నదిలో మా నీళ్ల వాటా ఎందుకు తేల్చరు మా హక్కులు ఎందుకు మీరు కాదరాసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు నాంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి కృష్ణా నదిలో మా వాటా తేల్చండి ట్రిబ్యునల్ వేయండి అంటే ట్రిబ్యునల్ వేయరు వాటా తేల్చరు మీకు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందని ఎట్లా అనుకోవాలి మీది అధికారం యావ ప్రజల మీద ప్రేమ కాదు ఇవాళ కేసీఆర్ గారు మా నీళ్ళ గురించి తెలియండి ఇవాళ గోదావరిలో మా వాటాను మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కృష్ణాలో మా వాటా తేల్చండి మాకు చెప్పండి లేదు మీరు తేల్చకపోతే ట్రిబ్యునల్ వేయండి అంటే కూడా 7.5 సంవత్సరాలైనా ట్రిబ్యునల్ వేయలేదు ఉమాభారతి గారికి దరఖాస్తులు ఇచ్చినాం గడ్కరీ గారికి దరఖాస్తులు ఇచ్చాం ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి గారికి కూడా స్వయంగా 3 సార్లు వెళ్ళి ముఖ్యమంత్రి గారు దరఖాస్తు ఇచ్చినా ఇవాళ మీరు నీళ్లలో వాటా తేల్చలేదు మీకెక్కడదండి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ప్రేమ ఉంటే మా వాటా తేల్చారా మీరు తల్లిని చంపి బిడ్డను బతికించుకున్నారని అంత అక్కసును ఎందుకు వెళ్ళగక్కిరు పార్లమెంట్లో కడుపు నిండా విషం ప్రజల మీద అక్కసు ఇవాళ అభివృద్ధిలో ఎక్కడ గుజరాత్ను మించిపోతుందని మీరు అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ గుజరాత్ కంటే అభివృద్ధిలో తెలంగాణ ముందుకు దూసుకుపోతుందని తెలంగాణను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిధులు రాకుండా చేస్తున్నారు అనుమతులు రాకుండా అడ్డుపడుతున్నారు అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేస్తూ పైగా విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు మీదంతా దుష్ప్రచారమే తప్ప ప్రజల మీద మీకు ప్రేమ వీసమెత్తు కూడా కనబడలే మీ మాటల్లో మీ మాటల్లో విషం జిమ్మే ప్రయత్నం చేసిండ్రు దుష్ప్రచారం చేసిండ్రు తెలంగాణ ప్రజల మీద వీసమెత్తు మమకారమో ప్రేమో ఉండుంటే మా వాటా మాకు ఇచ్చిపోయేవారు న్యాయబద్ధమైనటువంటి తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటాను ఇవాళ తేల్చేవారు నీళ్లల్లో కానీ నిధుల్లో కానీ మీరు ఇప్పటికి కూడా తేలిస్తలేరు మీరు థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి